తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలకు నిరసన తెలియజేసిన బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి శ్రేణులు విశాఖ విజయనగరం జిల్లాల పర్యటనలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలకు నిరసనగా పర్చూరు బొమ్మల సెంటర్ నందు పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు సందర్భంగా ఆ మంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఇళ్లు లేని ప్రతి పేదవారికి సొంతిల్లు కల్పించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టడమే కాకుండా అమరావతిలో యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి నిర్ణయించారని అన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను కించపరిచేలా మీకు ఇచ్చే సెంటు భూమి శవం పూడ్చడానికి సరిపోతుందంటూ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమని అన్నారు భషరత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుండెపాఠం చెబుతారని ఆయన అన్నారు కార్యక్రమంలో ఆ మంచుతో పాటు పర్చూరు నియోజకవర్గ పలువురు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీలు సర్పంచులు అవి విధంగా వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్